नमस्ते वेलकम टू एन टुडे न्यूज़ की स्वागत पेनिकुंडु नियोजकवर्गम रोत्तम मंडलम तुरकालपट्नम ग्रामंलो इदेमी कर्म कार्यक्रम पाल्गोन्ना सत्यसाई जिल्ला तेलुगुदेशं पार्टी अध्यक्षुलु बीके पार्थसारथि ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రచ్చబండ మీద మాట్లాడుతూ 3.5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని నిత్యావసర సరుకులు ధరలు పెరగడం ఆర్టీసీ ఛార్జీలు పెంపు గ్యాస్ ధరలు పెరగడం ప్రత్యేకంగా యువతకు ఉపాధి కరువైందని యువత ఉద్యోగాలు లేవు కొత్త ఇండస్ట్రీలు ఐటీ సంస్థలు లేక వారు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం జరిగిందని ఆడ పిల్లలకు భద్రతకు రక్షణ లేదని దిశ యాప పెట్టామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అది ఎలా ఉపయోగపడిందో తెలపాలని అన్ని వర్గాల వారు కూడా ఇదేం కర్మ రాష్ట్రానికి అని వాపోతున్నారు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రుతం నరసింహులు మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ సవితమ్మ కన్వీనర్ నరహరి పెనుగొండ నియోజకవర్గం మహిళా ఉపాధ్యక్షురాలు లీలావతి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటరామరెడ్డి సీనియర్ నాయకులు రామకృష్ణప్ప మాధవ నాయుడు మాజీ కన్వీనర్ చంద్రమౌళి టైలర్ ఆంజనేయులు మురళి ఈసీ హరీష్ అశ్వర్ధ నారాయణ లీలావతి వాల్మీకి చంద్ర చంద్రశేఖర్ నాయుడు సర్పంచ్ మంజు పుల్లప్ప వెంకటరత్నం సురేష్ తిరుపతయ్య నాగరాజు చౌతరి తురకలపట్నం నాగేంద్ర బోయ శ్రీనివాసులు ఉప్పర శ్రీనివాసులు రవి హరికృష్ణ షణ్ముఖ లక్ష్మీపతి శ్రీరామ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హైస్కూల్ ఇది హైస్కూల్ చేశాం హైస్కూల్ బిల్డింగ్ ఇచ్చాం తర్వాత ఎల్ఈడి బల్బ్ వేశాం మన జీవనాయకుడు మన లోకేష్ బాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటే అప్పుడు ఎల్ఈడి బల్బులు వేశాం అవే బల్బులు ఇప్పుడు ఏమైనా పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు వేశారా పంచాయతీలోనే నిధులు పంచాయతీలోనే నిధులు అవునా కాదా ఇసుక ఇసుక ఏమైనా మీకు కాబడుతుందా ఇసుక రేట్ ఏమన్నా కావాలంటే దానికి రేట్ ఉండగా ఉచితంగా ఇస్తారా లేదా తాగినట్టు సమస్య దగ్గరలో చెరువు నిండింది కాబట్టి మేము చెరువులోకి నీళ్ళు తెచ్చాము కాబట్టి భూగర్భ జలాలు పెరిగినాయి కాబట్టి నీటి సమస్య లేదు మీకు అవినీతి బ్రహ్మాండంగా ఉందా లేదా నువ్వు చదువుకోండి పాపం టీవీ చూసావు కదా ఏమిని పడుతుంది రాష్ట్రం టీవీలో చూస్తే బాగు పాలన చేస్తున్నారు అంటున్నారా నీ పేరేమి మహిళల భద్రతుంది ఈ రాష్ట్రంలో రకం అంటే ఎన్ని సంఘటనలు జరిగాయి రాష్ట్రంలో తెలుసు కదా కరెంటు సమస్య రేట్లు అందిస్తున్నారు ముందు ఎంత ఇచ్చే వస్తా ఉంటే ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు మంచిదా జగన్మోహన్ రెడ్డి పాలన మంచిదా కాదా మంచిది కాదా అందరూ మంచిదని కొంతమంది దానికి మూడు రాజధానులు కానీ ఒక రాజధాని చదువుకుని ఉంటాం మేము ఒక రాజధాని చంద్రబాబు నాయుడు వచ్చింటే మూడు వేలు ఇస్తాడు తెలుసుకున్నామని వచ్చేది రోడ్లు ఏమైనా వేసినారా ఏం వేసే రోడ్లే కదా ఇప్పుడు ఏమైనా వేసినారా ఈవెంట్ రోడ్లు ఎవరు వేసారా లేదు అట్లా ఉన్నాయా పెరిగినాయా గ్యాస్ ధరలు పెరిగినాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా లేదా మీ ఇంట్లో ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్నారా చదువుకున్న పిల్లలు ఉన్నారా సాగేటి సమస్య ఉందా పిల్లలు నీళ్ళు వస్తున్నాయా వస్తాను వస్తాను
మహిళా భద్రత ఆడోళ్ళకి భద్రత ఉందా కరెంటు సమస్య బాగుంటుందా రోడ్ల పరిస్థితి ఎట్లుంది అప్పుడు తెలుగుదేశం పీరియడ్ లో వేసింది నిధులు దుర్యోగం అంటే డబ్బులు వచ్చి అభివృద్ధి కాలేదు కరెక్టేనా కాలేదా కార్యక్రమాన్ని మొన్న చూశారు గోరంట్లలో అలసముద్ర గ్రామ పంచాయతీలో చేశాం. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే రుద్దం మండలానికి సంబంధించి తురకలపట్నం గ్రామంలో ఇంటింట అదేవిధంగా ఇదేం కర్మ ప్రోగ్రామ్ చేశాం. అన్ని ఇళ్ళకు కూడా వెళ్ళాం. అందరూ కూడా ఏకాభిప్రాయంతో అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీని లేకోకుండా అందరూ కూడా స్పష్టంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అయితేనేమి అవకతవకలు అయితేనేమి సమస్యల మీద అన్ని రకాలు కూడా స్పందించడం జరిగింది. చాలా సంతోషం. వాస్తవానికి దగ్గరగా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అదే వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తులు అయితేనేమి తెలుగుదేశం అయితేనే ఇంకో పార్టీ అయితేనే ఏదైతే అందరూ కూడా స్పష్టంగా జరుగుతున్నటువంటి అవకతవకల గురించి ఈరోజు మాట్లాడుతున్నారు. అభివృద్ధి గురించి జరిగిందంటే ఎక్కడా జరగలేదు. ఈ గ్రామంలో ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్లు వేశారు, నీళ్లు ఇచ్చారు, అదేవిధంగా అన్ని రకాల ఆదుకోవడం జరిగింది. ఈ గ్రామాన్ని ఒక హై స్కూల్ ఇచ్చారు, అన్ని రకాల వాళ్లే చెప్పుకుంటూ వచ్చారు. 2 కోట్ల సిమెంట్ రోడ్లు వేశారని, చెరువుకు నీళ్ళు ఇచ్చామని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా ఈ శంకరనారాయణ ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ గ్రామంలో ఏమైనా చేశారా అంటే ఏ ఒక్కటి కూడా చేయలేదని స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే అదేవిధంగా అడిగాం, ఏమయ్యా 3 రాజధానులు కావాలా 1 రాజధాని కావాలంటే మాకు ఒకే రాజధాని కావాలి. 3 రాజధానులు అయితే అది మాకు అనుకూలం కాదు. కేంద్రంగా ఉండేటువంటి అమరావతే మాకు రాజధాని కావాలని, విశాఖపట్నం 1200 కిలోమీటర్లు అవుతుంది పాలన రాజధానికి వెళ్ళాలంటే, అందుకోసం అది వద్దు, ఒకే రాజధాని కావాలని అందరూ స్పష్టంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందుకోసమే మేము అడిగాం. తర్వాత ఇంకేం చేయాలంటే, ఏమొద్దు మాకి, ఈ జగన్ పోవాలి, బాబు రావాలి, బాబు వస్తేనే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని అందరూ కూడా వ్యక్తం చేశారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను.